perché non scaram? అందరికి నమస్కారం. 2019 మే 30 నాడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఛాన్స్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని ఒక సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇప్పటికీ 241 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 8 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేసి చంపారు. అంతేకాకుండా వైకాపా నాయకులు ఒత్తిడి తట్టుకోలేక 5 ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంతేకాకుండా అధికారులు కూడా, అంటే వైకాపా టికెట్ మీద గెలిచిన ప్రజాప్రతినిధులు పెట్టే ఒత్తిడి వల్ల అధికారులు కూడా ఇప్పటికీ 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా భవన నిర్మాణ కార్మికుల ఇప్పటికీ 43 మంది ఈరోజు కూడా ఒకరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 250 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయన చంపారు. ఫ్యాక్షనిజం అని ఆ రోజు మనందరం చూసాం. ఈరోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సైకోయిజం ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. అంటే ప్రజల్ని వెంటాడాలా, కార్యకర్తలు వెంటాడాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 610 మంది కార్యకర్తలపైన దాడులు చేశారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా మీరు చూస్తే కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓటేశారో, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మనం చూసాం ఆత్మకూరులో 127 కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలని గ్రామాల నుంచి వెళ్లేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తాను, నేను స్వయంగా చూస్తాను, ఈ కుటుంబాలు ఏదైతే వెళ్లేశారో వాళ్ళు తీసుకెళ్ళగలరు, నేను వదిలిపెట్టి వస్తానంటే హౌస్ అరెస్టే చేశారు. ఆ రోజు మేము అడిగాము, హౌస్ అరెస్ట్ చేసేదానికి మీకు కనీసం కాగితం ఉందా అంటే లేదు అధికారుల దగ్గర. ఆ రోజు రాత్రి వచ్చి అంటించెళ్ళారంటే, అంటే దాదాపు 15 ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 10 ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి పైన ఇలా దాడులు కూడా చేశారు. గత 5.5 నెలలు మనం ఒకసారి చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఒకటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చారు ఆంధ్ర రాష్ట్రం. అంతేకాకుండా దాదాపు 18 తెలుగుదేశం పార్టీ నాయకులపైన కూడా కేసులు పెట్టారు, పేర్లు కూడా నేను చదువుతాం. శ్రీకాకుళంలో కూన రవి గారి దగ్గర నుంచి మన వెంకటరమణ గారు, అచ్చెన్నాయుడు గారు, విశాఖపట్నంలో మన రామకృష్ణ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారి పైన కానివ్వండి, వాసుపల్లి గణేష్ గారి పైన కానివ్వండి, కర్ణం బలరామ్ గారు కానివ్వండి, వరలరామయ్య గారు కానివ్వండి, మన బాల వీరాంజనేయ స్వామి గారు కానివ్వండి, ఎరపత్నేని గారు కానివ్వండి, మన జిల్లాకి చెందిన సోమిరెడ్డి గారు కానివ్వండి, నన్నప్పనేని గారు కానివ్వండి, మాజీ శాసనసభ్యుడు శ్రావణ్ గారు, జీవి ఆంజనేయ గారు, దొక్క మాణికల వరప్రసాద్ గారు, టీడీ జనార్దన్ గారు, భూమి అఖిలప్రియ భర్త భార్గవ పైన, చింతంనేని ప్రభాకర్, మనందరం చూశాం వెంటాడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారిని చూపించి మళ్లీ జైల్లో పెడతారు. నేను మన వెళ్ళి కలిశాను, ఆయన ఒక్కటే నేను ఇంకెన్ని రోజులు పెడతారని, ఇంకో 50 పెడతారు, అంతేగా దానికనే చేయగలిగింది ఏం కదా ఈ ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి. ఇంకా కోడెల శివప్రసాద్ గారు శాసనసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి పైన ఫర్నిచర్ దొంగతనం చేశారు, చోరీ చేశారని కేసు పెట్టి అవమానపరిచి ఆయన కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంత్రిగా పనిచేశా, మేము మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అధికారులు వస్తారు సార్, ఏమైనా ఇంట్లో ఆఫీస్ కావాల్సిన కుర్చీలు కానీ టేబుల్ కానీ కంప్యూటర్లు కానీ ఉంటే చెప్పండి, మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. వాడిన తర్వాత ఎన్నికలు ఓడిపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి అంటారు మేము రిటర్న్ తీసుకెళ్తాం, లేదంటే రెసిడ్యువల్ వాల్యూ, ఏ వాల్యూ అయితే ఉంటుందో అది మీరు కట్టండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తారు. అది కోడెల శివప్రసాద్ గారు ఆ రోజు అన్నారు, రెసిడ్యువల్ వాల్యూతో నేను కొనుక్కుంటాను, ఎందుకంటే ఇదన్నీ వాడుతున్నాను, మళ్ళీ ఎక్కడ ఇస్తాము, మీరు తీసుకెళ్ళి ఎక్కడ వాడలేరు ఇది, సో రెసిడ్యువల్ వాల్యూ ఎంత ఉందో చెప్పండి నేను కొంటానంటే కూడా ఆ లెటర్ వాళ్ళు తీసుకోకుండా కింద సెక్షన్ ఆఫీసర్లు ఎవరు సెక్షన్లు ఎవరు తీసుకుని స్టాంప్ కూడా ఉన్నా కూడా కావాలని అధికారులు వెళ్ళి రేడ్లు చేశారు. ఏదో ఆయన ఫర్నిచర్ దొంగతనం చేశారు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం,
ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసే సైకోయిజం. అంతేకాకుండా మీరు చూస్తే రోడ్ల పైన గోడలు కడుతున్నారు, ఇది చాలా వింతగా జరుగుతుంది. శాసన మండలిలో కూడా మేము పోరాడం. ఇక్కడ చూస్తే పొనుగువాడలో రోడ్ పైన హోంమంత్రి గారి సొంత మండలంలో పొనుగువాడలో రోడ్ పైన గోడ కట్టారండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళింది అక్కడికి. అంతేకాకుండా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇల్లు చుట్టూ నా ప్రైవేట్ గోడ కట్టేశారు, అంటే బయటకు కూడా రాకూడదు. ఇప్పుడు చూసామండి గతంలో అది ఎక్కడికి వెళ్తున్నాం మన రాష్ట్రం. మొన్న మన జిల్లాలో కార్తిక్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్గా కూర్చున్నాడు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు పార్టీకి అండగా నిలబడింది? బూత్ ఏజెంట్గా కూర్చుంటే ఆ బూత్లో మెజారిటీ వచ్చిందని అతను హింసించారు. సివిల్ డిస్ప్యూట్ అది ఉంటే ఎస్ఐ గారు పిలిచి అతన్ని కొట్టారు. కొడతమే కాకుండా అవమానపరిచారు. అది ఎస్ఐ గారు ఏ స్థాయికి వెళ్ళారంటే వైకాపా మండల పార్టీ అధ్యక్షుని కలవండి, ఆయన ఒకే అంతే నేను వదిలేస్తానంటారు. అంటే ఇదే నా ప్రవర్తించే తీరు. ఏం తప్పు చేశాడు ఈ కుర్రు? 23 సంవత్సరాల వయసు కుర్రాడు. ఇలాంటి కుర్రాన్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. అసలు అతను ఏ తప్పు చేయలే. వైకాపాలో ఒకటే ప్రెజర్, బూత్లో మెజారిటీ వచ్చింది, నువ్వు వచ్చి వైకాపా పార్టీ చేరు, నేను చేరనయా అని చెప్పాడు. అవునా నువ్వు చేరా అని చెప్పి ఆ డాబా ఏదైతే 7 సంవత్సరాల క్రితం కట్టుకున్న డాబాని కావాలని డ్రెయిన్ దాని ముందర కడదామని కట్టి డాబాని కొట్టారు. మళ్ళీ పాపం అది ఒప్పోజ్ మళ్ళీ డాబా చేసుకున్నాడు. మళ్ళీ వస్తుంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అతను కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటే అప్పుడు పోలీస్ హెరాస్మెంట్ మొదలైంది. చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి చిన్న ఇష్యూ పైన మెంటల్ టార్చర్, మానసికంగా హింసించారు. 2 సార్లు పిలిచి, 1 సార్ అయితే కొట్టి, స్వయంగా ఈరోజు కార్తీక్ అమ్మగారు కంప్లైంట్లు రాశారు. ఇట్లా ఎస్ఐ గారి వల్ల, ప్రసాద్ అని ఒక వ్యక్తి వల్ల ఈరోజు మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎఫ్ఐఆర్ లో పేర్లో పెట్టారు పోలీస్ అధికారులు. ఇక్కడ పేరే పెట్టలేదు, నాకే ఆశ్చర్యం వేసింది. జనరల్ గా కంప్లైంట్ ఇస్తే పేరు పెడతారు, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టలేని పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. అందుకే మేము నేను వస్తుంది, నేను నా ప్రోగ్రాం ప్రకటించిన తర్వాత నిన్న సాయంత్రం అధికారులు చెప్తారు, అన్ని చూసాం, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, దీనికి దానికి ఏం సంబంధం లేదు, కుటుంబ సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్నారంటారు. ఈరోజు డిఎస్పీ గారు నేను కలిశాను, ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన అవ్వలేదంటున్నారు, మళ్ళీ ఇది ఎంత చెప్పారంటారు. ఆయన ఏం చెప్పలేకపోతున్నారు, దానికి సమాధానం చెప్పలేకపోయారు. ఆయన నేను స్పష్టంగా అడిగాను డిఎస్పీ గారు, ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది, ఎఫ్ఐఆర్ మన కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ లో స్పష్టంగా ఎస్ఐ గారి పేరుంది, వైకాపా నాయకుడు ప్రసాద్ అని పేరుంది. పేరున్నప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ లో ఇద్దరు పేరు పెట్టలేదు అని సూటిగా అడిగాను, దానికి సమాధానం లేదు. ఇన్వెస్టిగేట్ చేసి పెడతామంటారు, ఇన్వెస్టిగేట్ చేసినాక ఏముందండి? చాలా స్పష్టంగా తల్లి చెప్పింది, ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కారణాలను క్లీన్ గా రాసి కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ లో పెట్టలేదంటే, ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత డిఎస్పీ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇట్లా ఎఫ్ఐఆర్ లో మేము పేరు పెడతాము అని. అంటే ఒక్కసారి మనం ఆలోచించాల, చట్టం దాన్ని పనిచేసుకుంటే వెళ్ళాలి. అది జరగట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎఫ్ఐఆర్ లో ఎస్ఐ గారి పేరు, అదేవిధంగా వైకాపా నాయకుడు పేరు పెట్టాలంటే స్టేట్ లెవెల్ నుంచి శాసనమండలి సభ్యులు వచ్చి అడగాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఎంత అన్యాయం ఒక్కసారి మనం అందరం ఆలోచించాల, ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరుగుతుంది. ఇంకో పక్కన నెల్లూరు జిల్లాకు వచ్చే ప్రశాంతంగా ఉండే జిల్లా, ఎప్పుడు గొడవలు హాయిగా ఉండాలి, అలాంటివి ఈరోజు జిల్లాలో గొడవలు జరుగుతున్నాయి. దోలేంద్ర ప్రసాద్ అతను పేపర్ నడిపిస్తాడు, ఎమ్మెల్యేలు వెళ్ళి డైరెక్ట్ గా దాడులు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంపీడీఓ పేరు శారదా గారు, సరళ గారు, ఎమ్మెల్యే గారు వెళ్ళి దాడి చేస్తారు, కేసులు ఏం పెట్టారండి? అంతా బెయిలబుల్ సెక్షన్. ఆయన అట్ట వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో కాఫీ టీ ఇచ్చారు, అదే బండికి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నా దాకానే ఒకరు ఇన్వెస్టిగేషన్ చేశారా, ఒక కమిటీ వేశారా, దీన్ని తేల్చారా? లేదు, ఎక్కడ మాట్లాడరు.
ఇంకా క్రికెట్ బెట్టింగ్ మీకు తెలిసిందే, మీడియా మిత్రులు మీరు ఉన్నారు, జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఎంత బాగా జరుగుతుందో, డ్రగ్స్ కూడా ఎంత బాగా జరుగుతుందో మీకు అందరు తెలుసు. ఇంకా ఇసుక గురించి మీకు తెలిసింది సమాధానం. ప్రజా ఎమ్మెల్యేలే మంత్రులు కొట్టుకుంటున్నారు, ఉత్తర్వులు రాసుకుంటున్నారు, ఒకటిపైన కూడా నా వాట ఇంత నాకు ఇవ్వట్లేదు రా బాబు అని ఈ పంచాయతీ ఎవరు చేస్తారు, ముఖ్యమంత్రి గారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారంటే అసలు ఉన్న సమస్యలు పట్టించుకోకుండా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించకుండా ఎంతసేపు వాళ్ళ వాటాలెంత వీళ్ళ వాటాలెంత, ఆ వ్యక్తిని ఇబ్బంది ఎట పెట్టాలా, ఆ వ్యక్తిని ఎట చంపేయాలా, ఇదే జరుగుతుంది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో. నేను పోలీస్ సోదరులకి అదేవిధంగా అధికారులందరినీ ఒకటే చెప్తున్నా, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది, ఏనాడు మీద ఒత్తిడి తీసుకురాలా, పలా వ్యక్తి మీద కేసు పెట్టండి, ఏనాడు ఒత్తిడి తీసుకురాలా. కానీ ఈరోజు ఎవరెవరు ఒత్తిడి తీసుకొస్తున్నారని మీరు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇది కరెక్ట్ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము ప్రైవేట్ కంపెనీలు వేస్తాం, ఎస్ఐ గారి పైన వేస్తాం, డిఎస్పీ గారి పైన వేస్తాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, ఎవరైతే ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయరో వాళ్ళందరి పైన మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, దాంట్లో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీకి లేని మన కార్యకర్తల సంక్షేమ నిధి కూడా మనం పెట్టుకున్నాం. ఈ రోజు రాష్ట స్థాయిలో కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేశాం, న్యాయ పోరాటం కూడా మీకు మీకు అనుకూలంగా కూడా మేము పనిచేస్తున్నాం. ఎక్కడ కానీ మేము మీతో కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. సో ఎవరు ధైర్యపడాల్సిన అవసరం, మీ తరఫున మేము పోరాడతాం, ఈ ఇబ్బందులు పెడతారు కానీ వీళ్ళు మేము వెంటాడతాం, వీళ్ళు వదులనాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారు, అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోర్టుకి ఇస్తాం, అవసరం అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆల్రెడీ వెళ్ళాం, మళ్ళీ వెళ్తాం, ఈ కేసు మీద కూడా వెళ్ళదలుచుకున్నాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అసలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అంటే పట్టించుకునే ప్రభుత్వం కాదు, అందరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కావాలని ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ వెళ్ళేయాలి, తెలుగుదేశం పార్టీకి బలంగా పనిచేసే కార్యకర్తల్ని ఊరు నుంచి వెళ్ళాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ కార్యకర్తలు నాయకులు ఎవరు ధైర్యపడాల్సిన అవసరం, మీకు అండగా నిలబడతాం, మీకు సమస్య ఏమన్నా కూడా పరిష్కరించడానికి మేము ఇక్కడ ఉన్నామని తెలుపుకుంటూ మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే నేను సమాధానం చెప్పడానికి సిద్ధమన్నా. ఇప్పుడు అందరు కామెంట్స్ చేస్తారండి, ఆరోపణలు చేసాక అందరు ఉంటారు. కరెక్ట్ గా వారం క్రితం నాతో కూర్చొని మాట్లాడారు పార్టీ ఆఫీస్ లో, ఒక రోజు ముందే నాకు మెసేజ్ కూడా పెట్టారు, నాకు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆయన, ఏదో ఆర్టికల్స్ పెడితే చెప్పాను ఇదేంటో నాకు తెలియదు, ఇది ఎవరో పెట్టాడని చెప్పాను. ఓకే బాబు అని రిప్లై కూడా పెట్టారు. ఇంకా నాకు ఏం చెప్తాను నేను, మొన్నేమో నా పైన ఒత్తిడి వచ్చింది, కార్యకర్తల మీద ఒత్తిడి వచ్చింది, మేము అందుకే బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు ఆయన, రాజీనామా చేస్తాను. ఈ రోజు మళ్ళీ లేట్ టర్న్, యూ టర్న్, జే టర్న్ అనుకుంటే టర్న్ అయిపోయింది సడన్ గా సిచ్యువేషన్, ఎట్లా అవుతుంది ఇట్లా? మొన్న ఎవడు మాడతారు, ఈరోజు ఒకటి మాడతారు, రేపు ఇంకోటి మాడతాడు, ఏముంది అనుకున్నా జరిగింది. మాట్లాడే వ్యక్తి చిన్న కార్యకర్త, చిన్న లీడర్ అయితే కొద్దిగా పట్టించుకునే అవసరం లేదు. రెండు సార్లు మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే, రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి అండి, మీతో అంత బాగా మాట్లాడిన వ్యక్తి కూడా పార్టీ విడిచి వెళ్ళిపోవటం పార్టీకి దెబ్బ కదా? అబ్సల్యూట్లీ కాదండి. కార్యకర్తలు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీతో నిలబడుతున్నారు, ఒకరిద్దరు ఎవరు పట్టించుకోవట్లేదు, అండగా నిలబడుతున్నారు, పోరాడుతున్నారు, దాంట్లో పార్టీకి ఎలాంటి దోకాలు. ఇది చాలా చూసాం ఇలాంటి వాళ్ళు, మాకేం అవుతుంది పార్టీకి. అయ్యా 2009 ఇష్యూ అది, 2014 తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇప్పుడు 2019 లో ఉన్నాం, ఆయన ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి నెక్స్ట్ ఇష్యూ. అది కాదండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి, ఆ వెబ్సైట్ వెనకాల ఎవరున్నారు ఏంటని, ఇంకా ఎట్ట సమాధానం చెప్పాలి చెప్పు. ఏదో వెబ్సైట్ నడిపించాడు, ఎవరో బజార్ పైన పోయినాడు రాస్తాడండి ఆర్టికల్, దాని లోకేష్ తప్పండి, ఇంక నేను ఏం చెప్తా దానికి సమాధానం. ఎవరు ఎవరున్నారు చెప్పారండి, పేర్లు ఎవరు, వాళ్ళు కూడా చెప్పారు, వెబ్సైట్ నడిపించారు పెట్టారు నాకు. అవునమ్మా కృష్ణ పూర్చేనండి, వాళ్ళ వెబ్సైట్ లో స్పష్టంగా చెప్పారు కదా, వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టారు, మాకు లోకేష్ తెలియదు, వాళ్ళు ఎప్పుడైనా కలిశారా, వాళ్ళతో ఒక ఫోటో ఉందా నాకు, అరే ఈ ఆరోపణలు చేస్తే నేను సమాధానం చెప్తా కూర్చోవాలా?
వాళ్ళ ఆస్తులు కాపాడుకునేదానికి పార్టీ వీడు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి మేము సమాధానం చెప్పుకోవాలా? అరే ఎట్లా చెప్తారండి? డౌట్ ఎందుకు దాంట్లో? మిత్త క్వశ్చన్స్ కూడా తీసుకుందా స్వామి, నేను చెప్పే కదా క్లారిటీగా. ఇంకేమైనా ప్రశ్నలే? హాట్ టాపిక్ అది కాదండి. ఒక కార్యకర్త చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, దాని గురించి కూడా మారితే మంచిది కదా? ఇలాంటి నాయకులు వస్తారు పోతారు. కార్యకర్త చనిపోయాడు ఈరోజు, వాళ్ళు చీమ కొట్టినట్టు కొట్టలేదు ఈ ఆయనకి. దానికి నేను సమాధానం చెప్తా, చెప్పండి మీరే. ఇంత మాటలు మాడుతున్నారు, ఒక కార్యకర్త చనిపోతే వచ్చారు ఎవరన్నా పట్టించుకున్నారు ఎప్పుడన్నా? వీళ్ళు మాటలు వీళ్ళదే నీతులు చెప్తారా పార్టీకి? సీనియర్లు ఎంతమంది ఉన్నారండి పార్టీలో? 7 సార్లు గెలిచిన ఉన్నారు పార్టీలు, గుర్తుపెట్టుకోవాలి. 82 నుంచి ఉంది పార్టీ, ఈ ఒక్కరి వల్ల ఇది కాదు. అది నేను చెప్పదలుచుకున్నాం. ఏంటండి ఇప్పుడు ఆయన వారం ఒక 10 రోజుల క్రితము ఎన్నికల ముందు అనుకుంటా వీడియో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి తిట్టాడు. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, దాని గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఎన్నికల ముందు తిట్టారు కదా, దాని గురించి మాట్లాడమనండి. ఎందుకు మాట్లాడలా? మొన్న రాసింది ఏంటి వాట్సాప్ మెసేజ్ చేయండి అసలు. జగన్మోహన్ ఆయన అన్ని మాట్లాడారు, 18, 19 ఉన్నాయి అండి. అవునండి, కార్తిక్ కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా లీగల్ గా పోరాడడానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కూడా చెప్పాం. లాయర్ కూడా పెడతాం, అవసరం అయితే ఢిల్లీ నుంచి కూడా లాయర్ తీసుకొస్తాం. ఎవరైతే కార్తిక్ ని వేధించారో, ఒక ఎస్ఐ గారు, అదేవిధంగా ప్రసాద్ అని ఒక వ్యక్తి ఎవరైతే వేధించారో, తప్పనిసరిగా వాళ్ళు నేను జైలుకు పంపించే వరకు నేనైతే వదిలేను, దాంట్లో సందేహమే లేదు. కావాలని అరాచకాలు చేశారు, సో దానికి న్యాయంగా మేము పోరాడతాం. ఇది లాజికల్ కంక్లూజన్, మేము తీసుకెళ్తాం. చెప్తా, తప్పనిసరిగా చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారో మీకు తెలుసండి? ఆయన బీఏనో బీకామ్ ఏదో చదివారంటారు, అది పాస్ అయ్యాడని తెలుసా మీకు? అసలు ఏం చదివాడో తెలుసానా? పేపర్ లీక్ లో ఇక్కడ దొరికాడు ఆయన, 10th క్లాస్ పేపర్ లీక్ ఏదో దొరికాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది దాని గురించి? మేమేమన్నా గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, కానీ ఆప్షన్ ప్రజలకి ఇవ్వండి, పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అనేది పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఆ ఆప్షన్ ఇవ్వమంటే పెద్ద ఎగతాళి చేస్తారు వీళ్ళు. అయ్యా నేను అమెరికాలో చదివాను, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను, అమెరికాలో చదివాను, నేను ఒక 10వ అట్టి చేయొచ్చు, కానీ 42,000 కోట్లు దొబ్బలా నేను. 16 నెలలు జైలుకి వెళ్ళలేదా నేను? ఆయన ఏదో పెద్ద నీతివంతుడిలాగా సిబిఐకి కోర్టుకి వెళ్ళి ఇప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అని కోర్టు అంటుంది. దాని గురించి మాట్లాడమనండి, అది మాట్లాడకుండా ఏదో ఎవరు చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అన్ని మాడతాం ఏముంది. ఎస్ నేను ఎక్కడ చదివాను నాకు తెలుసు. నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ తీసుకుని వచ్చాను, పై చదువు అమెరికాకి వెళ్ళాను, బాగా చదువు వచ్చాను, ప్రజలు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? డబ్బులు దొబ్బిదంగా వచ్చాడు ఆయన, నాన్న అడ్డం పెట్టుకుని బాగా లాగాడు కదా. మేము 100,000 కోట్లు అని చెప్పాం, సిబిఐ 42,000 కోట్లే దొరికింది సిబిఐకి, మిగతా 68,000 కోట్లు దొరకల, అది ఎత్తుకుతున్నారు. ఇంకా 100,000 కోట్లు దొబ్బాడు ఆయన, ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు. మన చుట్టూ ఉన్న దొంగలు అన్నారు కదా ఆయన, ఏ1 ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఏ2 ఎవరు? జనరల్ సెక్రటరీ కదా ఆయన, విజయసాయిరెడ్డి. సో పార్టీలో కూడా కమాండ్ క్లియర్, ఏ1 ప్రెసిడెంట్, ఏ2 జనరల్ సెక్రటరీ. వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు ఇప్పుడు దేశానికి, ప్రజలకి ఏం చెప్తున్నా ఇంకా?
ఇంగ్లీష్ మీడియం మనమే పెట్టాం, మున్సిపల్ స్కూల్స్ మనం పెడితే ఆనాడు దొంగ పేపర్ దొంగ ఛానల్ ఉంది కదా సాక్షి, వాళ్ళే రాశారు కదా వ్యతిరేకంగా రాశారు కదా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కంపట్లేదు ఆ రోజు రాశారు మీడియా, మమ్మల్ని నేను ట్వీట్ కూడా పెట్టా దాన్ని వ్యతిరేకంగా రాశారు, అసలు ఇంగ్లీష్ మీడియం ఎట్ట పెడతారు అని రాశారు. ఆ రోజు మంత్రి నారాయణ గారు హౌస్ లో చెప్పారు, నేను హౌస్ లో ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది ఆప్ట్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంది, తప్పనిసరిగా అమలు చేయాలి. దాని చాలా చర్చ జరిగింది హౌస్ లో, అప్పుడు లేరు కదా వీళ్ళు హౌస్ లో, ఇంట్లో పడుకుంటా ఉండే, హౌస్ లో ఉంటే అన్ని తెలిసేది, ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ ఆప్షన్ ఇవ్వమంటున్నాం. ఏమైనా ఆప్షన్ ఇవ్వండి, రుద్దద్దండి పిల్లల పని, రుద్దదు ఆప్షన్ ఇవ్వండి. ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే తీసుకుంటారు, తెలుగు మీడియం తీసుకుంటే తెలుగు మీడియం తీసుకుంటారు, ఆప్షన్ ఇవ్వమంటే అదొక దానితో చెప్తారు లేదు అట్లుంది. అయ్యా ఇద్దరు ఎవరిపైనైతే కేసులు ఉన్నాయో, ఎవరికైతే భూమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు పార్టీ వీడి వెళ్తున్నారు. ఈ రోజు కార్యకర్తలు ఎవరు ఎక్కడ పార్టీ మారట్లా, మీరు ఒకసారి గమనించండి. ఈ రోజు ఎప్పుడు లేని విధంగా 5.5 నెలల్లో ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతను వచ్చింది. ఇసుక దగ్గర నుంచి మన అదేవిధంగా అన్ని ఏరియాలో నెగిటివ్ వచ్చింది. మీరు చూస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు అవట్లా, ప్రజాప్రతినిధులు వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా, మీరు గమనించారా వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరన్నా భయపడిపోతున్నారు ప్రజల్లోకి వెళ్తే ఏంటి మా పరిస్థితి అని. వాళ్ళే చెప్పారు కదా డిఆర్సీ మీటింగ్ లో శాసనసభ్యులు మంత్రులు నిలదీశారు, వైకాపా శాసనసభ్యులు వైకాపా మంత్రుల్ని నిలదీశారు. ఇట్లయితే మునిగిపోయాం, ఇప్పటికీ మునిగిపోయాం, ప్రజలకు ఎట్ల ఇవ్వమంటారు, ఎక్కడ పనులు జరగట్లా, ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇసుక కొరత ఉంది, ఒక్క సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు అవట్లా, అన్న క్యాంటీన్ పోయింది, పెళ్లి కానుకలు పోయినాయి, పండగలకి ఇచ్చిన కానుకలు పోయినాయి, చంద్రన్న బీమా పోయింది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చూస్తాడు, ఇంక మాన్బడు ఎట్టు కలుస్తాడు. ఒక ఛాన్స్ సీఎం అండి, ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, అయిపోయింది అక్కడితో. మీరు ముందుగా వచ్చి ఫోన్ చేసినట్టున్నారు నాయన, విన్నా ప్రశ్న, అవును ఎవరు అని అడిగింది, అది కాదు మీరు ఏ ఛానల్ అన్నా అని, ఓకే వెరీ గుడ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పింది, అది కరెక్ట్ కాదు, ఆ జియోని రద్దు చేయాలి. దాంట్లో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తన వైఖరి స్పష్టంగా మేము చెప్పేశాం, మా వైఖరి మేము స్పష్టంగా చెప్పాం, దాంట్లో అంబిగ్యూటీ లేదు మాకు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఈ రోజు ప్రజాప్రతినిధుల మీద దొంగ కేసులు పెడుతున్నారండి, నేను చెప్పాను చదవండి, 18 మంది పేర్లు కూడా చదివాను, దొంగ కేసులు పెడుతున్నారు, కార్యకర్తల మీద దొంగ కేసులు పెడుతున్నారు, ఇంక మిగిలింది మీరు నెక్స్ట్ జడ్జిలు, మీ పైన దొంగ కేసులు పెట్టారు, రేపు కొత్త చట్టం తీసుకొచ్చి జడ్జిల మీద కూడా కేసులు పెట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితికి వచ్చాడు అని, అలా ఉంది ఈరోజు. అందుకే మన అందరం పోరాడాలి, యూట్యూబ్ ఫేస్బుక్ కాకుండా బయటకు వచ్చి మన అందరం పోరాడాలి అంశాల మీద. అంటే చాలా ఇబ్బంది పడతాం, అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని వారు మళ్ళీ ఇచ్చడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ముందల ఆయన రాజీనామా చేయమని సార్, పార్టీకి నేను ఇది పార్టీ అది అని ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి రాజీనామా చేయలేకపోతున్నాడు, ఎందుకు ఎందుకు భయపడుతున్నాడు గెలవడని, అది రాజీనామా చేయమని ముందర, రాజీనామా చేస్తే అన్ని బయటకు వస్తాయి కదా, ఇన్ని నీతులు చెప్తే చేయకపోతే లేదండి, పార్టీ తీసుకుంటాం చర్యలు, ఎన్నిక చెప్పారు పార్టీ తీసుకుంటే, మన అధ్యక్ష వారు నిర్ణయం తీసుకుంటారు, నాకు సందేహం, నాకు ఐడియా లేదు, ఇక్కడ రోజంతా మీతోనే ఉన్నా కదా వెళ్ళొచ్చు వచ్చి ఉండదు, నేను పార్టీని అంటే టీడీఎల్పి మీటింగ్ కూడా జరిగింది, పార్లమెంట్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది కదా, ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి అసలు ఇంక ఎమ్మెల్యే కట్టుకొని సాగుతున్నాడు అండి,
ఆశ్చర్యం కొంచెం సేపు ఉన్నా రాజీనామా చేయాలి కదా, చేయకపోతే ఎట్లా? ఓకేనా? ఓకే, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. 2019 May 30 నాడు ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఛాన్స్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ ని ఒక సూసైడ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చడం జరిగింది. ఒకసారి మనం చూస్తే ఇప్పటికీ 241 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 8 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడి చేసి చంపారు. అంతేకాకుండా వైకాపా నాయకులు ఒత్తిడి తట్టుకోలేక 5 ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చింది. అంతేకాకుండా అధికారులు కూడా, అంటే వైకాపా టికెట్ మీద గెలిచిన ప్రజాప్రతినిధులు పెట్టే ఒత్తిడి వల్ల అధికారులు కూడా ఇప్పటికీ 2 ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకా భవన నిర్మాణ కార్మికుల ఇప్పటికీ 43 ఈ రోజు కూడా ఒకరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. 2004 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 250 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఆయన చంపారు. ఫ్యాక్షనిజం అని ఆ రోజు మనందరం చూసాం. ఈ రోజు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి సైకోయిజం ఒక కొత్త విధానం తీసుకొచ్చారు. అంటే ప్రజల్ని వెంటాడాలా, కార్యకర్తలు వెంటాడాలా, వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం ముందరికెళ్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 610 కార్యకర్తలపైన దాడులు చేశారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా మీరు చూస్తే కార్యకర్తలే కాదు, తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఓటేశారో, సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారు. మనం చూసాం ఆత్మకూరులో 127 కుటుంబాలు, ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలని గ్రామాల నుంచి వెళ్లేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు వారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్తాను, నేను స్వయంగా చూస్తాను, ఈ కుటుంబాలు ఏదైతే వెళ్లేశారో వాళ్ళు తీసుకెళ్ళగలరు, నేను వదిలిపెట్టి వస్తానంటే హౌస్ అరెస్టే చేశారు. ఆ రోజు మేము అడిగాము, హౌస్ అరెస్ట్ చేసేదానికి మీకు కనీసం కాగితం ఉందా అంటే లేదు అధికారుల దగ్గర. ఆ రోజు రాత్రి వచ్చి అంటించెళ్ళారండి. అంటే దాదాపు 15 ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 10 ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి పైన ఇలా దాడులు కూడా చేశారు. గత 5.5 మనం ఒకసారి చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఒకటే, హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చారు ఆంధ్ర రాష్ట్రం. అంతేకాకుండా దాదాపు 18 తెలుగుదేశం పార్టీ నాయకులపైన కూడా కేసులు పెట్టారు, పేర్లు కూడా నేను చదువుతాం. శ్రీకాకుళంలో కూన రవి గారి దగ్గర నుంచి మన వెంకటరమణ గారు, అచ్చెన్నాయుడు గారు, విశాఖపట్నంలో మన రామకృష్ణ ఎమ్మెల్యే రామకృష్ణ బాబు గారి పైన కానివ్వండి, వాసుపల్లి గణేష్ గారి పైన కానివ్వండి, కర్ణం బలరాం గారు కానివ్వండి, వరలరామయ్య గారు కానివ్వండి, మన బాల వీరాంజనేయ స్వామి గారు కానివ్వండి, ఎరపత్నేని గారు కానివ్వండి, మన జిల్లాకి చెందిన సోమిరెడ్డి గారు కానివ్వండి, నన్నప్పనేని గారు కానివ్వండి, మాజీ శాసనసభ్యుడు శ్రావణ్ గారు, జీవి ఆంజనేయ గారు, దొక్క మాణికల వరప్రసాద్ గారు, టీడీ జనార్దన్ గారు, భూమి అఖిలప్రియ భర్త భార్గవ పైన, చింతంనేని ప్రభాకర్, మనందరం చూశాం వెంటాడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వస్తే పీటీ వారిని చూపించి మళ్లీ జైల్లో పెడతారు. నేను మన వెళ్ళి కలిశాను, ఆయన ఒక్కటే నేను ఇంకెన్ని రోజులు పెడతారని, ఇంకో 50 పెడతారు అంతేగా, దానికనే చేయగలిగింది ఏం కదా ఈ ప్రభుత్వాన్ని చెప్పే పరిస్థితి. ఇంకా కోడెల శివప్రసాద్ గారు శాసనసభ స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి పైన ఫర్నిచర్ దొంగతనం చేశారు, చోరీ చేశారని కేసు పెట్టి అవమానపరిచి ఆయన కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంత్రిగా పనిచేశా, మేము మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా అధికారులు వస్తారు సార్, ఏమైనా ఇంట్లో ఆఫీస్ కావాల్సిన కుర్చీలు కానీ టేబుల్ కానీ కంప్యూటర్లు కానీ ఉంటే చెప్పండి, మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారు. వాడిన తర్వాత ఎన్నికలు ఓడిపోతే వాళ్ళు మళ్ళీ వచ్చి అంటారు మేము రిటర్న్ తీసుకెళ్తాం, లేదంటే రెసిడ్యువల్ వాల్యూ, ఏ వాల్యూ అయితే ఉంటుందో అది మీరు కట్టండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తారు. అదే కోడెల శివప్రసాద్ గారు ఆ రోజు అన్నారు, రెసిడ్యువల్ వాల్యూతో నేను కొనుక్కుంటాను, ఎందుకంటే ఇదన్నీ వాడుతున్నాను, మళ్ళీ ఎక్కడ ఇస్తాము, మీరు తీసుకెళ్ళి ఎక్కడ వాడలేరు, ఇది
సో రెసిడ్యువల్ వాల్యూ ఎంత ఉందో చెప్పండి, నేను కొంటానంటే కూడా ఆ లెటర్ వాళ్ళు తీసుకోకుండా కింద సెక్షన్ ఆఫీసర్లు ఎవరు సెక్షన్లు ఎవరు తీసుకుని స్టాంప్ కూడా ఉన్నా కూడా కావాలని అధికారులు వెళ్ళి రేడ్లు చేశారు. ఏదో ఆయన ఫర్నిచర్ దొంగతనం చేశారు అని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసే సైకోజం. అంతేకాకుండా మీరు చూస్తే రోడ్లపైన గోడలు కడుతున్నారు, ఇది చాలా వింతగా జరుగుతుంది. శాసన మండలిలో కూడా మేము పోరాడం. ఇక్కడ చూస్తే పొనుగుబాడులో రోడ్డు పైన హోంమంత్రి గారి సొంత మండలంలో పొనుగుబాడులో రోడ్డు పైన గోడ కట్టారండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వెళ్ళింది అక్కడికి. అంతేకాకుండా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇల్లు చుట్టూ నా ప్రైవేట్ గోడ కట్టేశారు, అంటే బయటకు కూడా రాకూడదు. ఎప్పుడు చూసామండి గతంలో? అది ఎక్కడికి వెళ్తున్నాం మన రాష్ట్రం? మొన్న మన జిల్లాలో కార్తిక్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్గా కూర్చున్నాడు. వాళ్ళ కుటుంబం ఎప్పుడు పార్టీకి అండగా నిలబడింది? బూత్ ఏజెంట్గా కూర్చుంటే ఆ బూత్లో మెజారిటీ వచ్చిందని అతను హింసించారు. సివిల్ డిస్ప్యూట్ అది ఉంటే ఎస్ఐ గారు పిలిచి అతన్ని కొట్టారు. కొడతమే కాకుండా అవమానపరిచారు. అది ఎస్ఐ గారు ఏ స్థాయికి వెళ్ళారంటే వైకాపా మండల పార్టీ అధ్యక్షుని కలవండి, ఆయన ఒకే అంతే నేను వదిలేస్తానంటారు. అంటే ఇదే నా ప్రవర్తించే తీరు. ఏం తప్పు చేశాడు ఈ కుర్రు? 23 సంవత్సరాల వయసు కుర్రాడు. ఇలాంటి కుర్రాన్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. అసలు అతను ఏ తప్పు చేయలే. వైకాపాలో ఒకటే ప్రెజర్, బూత్లో మెజారిటీ వచ్చింది, నువ్వు వచ్చి వైకాపా పార్టీ చేరు, నేను చేరనయా అని చెప్పాడు. అవునా నువ్వు చేరా అని చెప్పి ఆ డాబా ఏదైతే 7 సంవత్సరాల క్రితం కట్టుకున్న డాబాని కావాలని డ్రెయిన్ దాని ముందర కడదామని కట్టి డాబాని కొట్టారు. మళ్ళీ పాపం అది ఒప్పోజ్ మళ్ళీ డాబా చేసుకున్నాడు. మళ్ళీ వస్తుంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. అతను కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకుంటే అప్పుడు పోలీస్ హెరాస్మెంట్ మొదలైంది. చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టి చిన్న ఇష్యూ పైన మెంటల్ టార్చర్, మానసికంగా హింసించారు. 2 సార్లు పిలిచి, 1 సార్ అయితే కొట్టి, స్వయంగా ఈరోజు కార్తీక్ అమ్మగారు కంప్లైంట్ రాశారు. ఇట్లా ఎస్ఐ గారి వల్ల, ప్రసాద్ అని ఒక వ్యక్తి వల్ల ఈరోజు మా కొడుకు ఆత్మహత్య చేసుకున్నారంటే ఎఫ్ఐఆర్ లో పేర్లో పెట్టారు పోలీస్ అధికారులు. ఇక్కడ పేరే పెట్టలేదు, నాకే ఆశ్చర్యం వేసింది. జనరల్ గా కంప్లైంట్ ఇస్తే పేరు పెడతారు, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టలేని పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. అందుకే మేము నేను వస్తుంది, నేను నా ప్రోగ్రాం ప్రకటించిన తర్వాత నిన్న సాయంత్రం అధికారులు చెప్తారు, అన్ని చూసాం, ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, దీనికి దానికి ఏం సంబంధం లేదు, కుటుంబ సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకున్నారంటారు. ఈరోజు డిఎస్పీ గారు నేను కలిశాను, ఏంటి సార్ ఇన్వెస్టిగేషన్ ఒక పక్కన అవ్వలేదంటున్నారు, మళ్ళీ ఇది ఎంత చెప్పారంటారు. ఆయన ఏం చెప్పలేకపోతున్నారు, దానికి సమాధానం చెప్పలేకపోయారు. నేను స్పష్టంగా అడిగాను డిఎస్పీ గారు, ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది, ఎఫ్ఐఆర్ మన కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ లో స్పష్టంగా ఎస్ఐ గారి పేరుంది, వైకాపా నాయకుడు ప్రసాద్ అని పేరుంది. పేరున్నప్పుడు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ లో ఇద్దరు పేరు పెట్టలేదు అని సూటిగా అడిగాను, దానికి సమాధానం లేదు. ఇన్వెస్టిగేట్ చేసి పెడతామంటారు, ఇన్వెస్టిగేట్ చేసాక ఏముందండి? చాలా స్పష్టంగా తల్లి చెప్పింది, ఒక తల్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, కారణాలు క్లీన్ గా రాసి కంప్లైంట్ ఇస్తే కూడా ఎఫ్ఐఆర్ లో పెట్టలేదంటే ఈరోజు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత డిఎస్పీ గారు కమిట్మెంట్ ఇచ్చారు ఇట్లా ఎఫ్ఐఆర్ లో మేము పేరు పెడతాము అని. అంటే ఒక్కసారి మనం ఆలోచించాల, చట్టం దాన్ని పనిచేసుకుంటే వెళ్ళాలి, అది జరగట్లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఎఫ్ఐఆర్ లో ఎస్ఐ గారి పేరు, అదేవిధంగా వైకాపా నాయకుడు పేరు పెట్టాలంటే స్టేట్ లెవెల్ నుంచి శాసనమండలి సభ్యులు వచ్చి అడగాల్సి వచ్చే పరిస్థితికి వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఎంత అన్యాయం ఒక్కసారి మనం అందరం ఆలోచించాల, ఎక్కడ జరగని విధంగా ఇక్కడ జరుగుతుంది. ఇంకో పక్కన నెల్లూరు జిల్లాకు వచ్చే ప్రశాంతంగా ఉండే జిల్లా, ఎప్పుడు గొడవలు హాయిగా ఉండాలి, అలాంటివి ఈరోజు జిల్లాలో గొడవలు జరుగుతున్నాయి. దోలేంద్ర ప్రసాద్ అతను పేపర్ నడిపిస్తాడు, ఎమ్మెల్యేలు వెళ్ళి డైరెక్ట్ గా దాడులు చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఎంపీడీఓ పేరు శారద గారు, సరళ గారు
ఎమ్మెల్యే గారు వెళ్ళి దాడి చేస్తారు, కేసులు ఏం పెట్టారండి? అంతా బెయిలబుల్ సెక్షన్. ఆయన అట్ట వెళ్ళారు, పోలీస్ స్టేషన్ లో కాఫీ టీ ఇచ్చారు, అదే బండికి మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసారు. ఎక్కడికి వెళ్తున్నా దాబ్బనే ఒకరు ఇన్వెస్టిగేషన్ చేశారా, ఒక కమిటీ వేశారా, దీన్ని తేల్చారా? లేదు. ఎక్కడ మాట్లాడరు. ఇంకా క్రికెట్ బెట్టింగ్ మీకు తెలిసిందే, మీడియా మిత్రులు మీరు ఉన్నారు, జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఎంత బాగా జరుగుతుందో, డ్రగ్స్ కూడా ఎంత బాగా జరుగుతుందో మీకు అందరు తెలుసు. ఇంకా ఇసుక గురించి మీకు తెలిసింది సమయం. ప్రజా ఎమ్మెల్యేలే మంత్రులు కొట్టుకుంటున్నారు, ఉత్తర్వులు రాసుకుంటున్నారు, ఒకటిపైన కూడా నా వాట ఇంత నాకు ఇవ్వట్లేదు రా బాబు అని ఈ పంచాయతీ ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి గారు. అంటే ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నారంటే అసలు ఉన్న సమస్యలు పట్టించుకోకుండా, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమస్యలు పరిష్కరించకుండా, ఎంతసేపు వాళ్ళ వాటాలెంత వీళ్ళ వాటాలెంత, ఆ వ్యక్తిని ఇబ్బంది ఎట పెట్టాలా, ఆ వ్యక్తిని ఎట చంపేయాలా, ఇదే జరుగుతుంది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో. నేను పోలీస్ సోదరులకి అదేవిధంగా అధికారులందరినీ ఒకటే చెప్తున్నా, గతంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో ఉంది, ఏనాడు మేము ఒత్తిడి తీసుకురాలా, పలా వ్యక్తి మీద కేసు పెట్టండి, ఏనాడు ఒత్తిడి తీసుకురాలా. కానీ ఈరోజు ఎవరెవరు ఒత్తిడి తీసుకొస్తున్నారని మీరు కూడా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఇది కరెక్ట్ కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్నాం, మేము ప్రైవేట్ కంపెనీలు వేస్తాం, ఎస్ఐ గారి పైన వేస్తాం, డిఎస్పీ గారి పైన వేస్తాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో, ఎవరైతే ఒక పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయరో, వాళ్ళందరి పైన మేము ప్రైవేట్ కంప్లైంట్ వేస్తాం, దాంట్లో సందేహం లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండాలి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. ఏ పార్టీకి లేని మన కార్యకర్తల సంక్షేమ నిధి కూడా మనం పెట్టుకున్నాం. ఈ రోజు రాష్ట్ర స్థాయిలో కూడా లీగల్ సెల్ ఏర్పాటు చేశాం, న్యాయ పోరాటం కూడా మీకు మీకు అనుకూలంగా కూడా మేము పనిచేస్తున్నాం. ఎక్కడ కానీ మేము మీతో కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. సో ఎవరు ధైర్యపడాల్సిన అవసరం, మీ తరఫున మేము పోరాడతాం, ఈ ఇబ్బందులు పెడతారు కానీ వీళ్ళు మేము వెంటాడతాం, వీళ్ళు వదులనాం. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారు, అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి, వాళ్ళని మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోర్టుకి ఇస్తాం, అవసరం అయితే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆల్రెడీ వెళ్ళాం, మళ్ళీ వెళ్తాం, ఈ కేసు మీద కూడా వెళ్ళదలుచుకున్నాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం. అసలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ అంటే పట్టించుకునే ప్రభుత్వం కాదు, అందరు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కావాలని ఇబ్బంది పెట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళందరూ వెళ్ళాలి, తెలుగుదేశం పార్టీకి బలంగా పనిచేసే కార్యకర్తల్ని ఊరు నుంచి వెళ్ళాలనే లక్ష్యంతో ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ కార్యకర్తలు నాయకులు ఎవరు ధైర్యపడాల్సిన అవసరం, మీకు అండగా నిలబడతాం, మీకు సమస్య ఏమన్నా కూడా పరిష్కరించడానికి మేము ఇక్కడ ఉన్నామని తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే నేను సమాధానం చెప్పేదానికి సిద్ధమని. ఇప్పుడు అందరు కామెంట్స్ చేస్తారండి, ఆరోపణలు చేసాక అందరు ఉంటారు. కరెక్ట్ గా వారం క్రితం నాతో కూర్చొని మాట్లాడాడు పార్టీ ఆఫీస్ లో, ఒక రోజు ముందే నాకు మెసేజ్ కూడా పెట్టారు, నాకు పర్సనల్ వాట్సాప్ మెసేజ్ పెట్టాడు ఆయన, ఏదో ఆర్టికల్స్ పెడితే చెప్పాను, ఇదేంటో నాకు తెలియదు, ఇది ఎవరో పెట్టాడని చెప్పాను. ఓకే బాబు అని రిప్లై కూడా పెట్టారు. ఇంకా దానికి ఏం చెప్తాను నేను? మొన్నేమో నా పైన ఒత్తిడి వచ్చింది, కార్యకర్తల మీద ఒత్తిడి వచ్చింది, మేము అందుకే బయటకు వెళ్లాల్సి వస్తుందని చెప్పాడు ఆయన, రాజీనామా చేస్తాను. ఈ రోజు మళ్ళీ లేట్ టర్న్, యూ టర్న్, జే టర్న్ అనుకుంటే టర్న్ అయిపోయింది సడన్ గా సిచ్యువేషన్. ఎట్లా అవుతుంది ఇట్లా? మొన్న ఎవడు మాడతారు, ఈరోజు ఒకటి మాడతారు, రేపు ఇంకోటి మాడతాడు, ఏముంది అనుకున్నా జరిగింది? మాట్లాడే వ్యక్తి చిన్న కార్యకర్త, చిన్న లీడర్ అయితే కొద్దిగా పట్టించుకునే అంశం కాదు. రెండు సార్లు మీ పార్టీ తరఫున ఎమ్మెల్యే, రెండు సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన వ్యక్తి అండి, మీతో అంత బాగా మాట్లాడిన వ్యక్తి కూడా పార్టీ విడిచి వెళ్ళిపోవటం పార్టీకి దెబ్బ కదా? అబ్సల్యూట్లీ కాదండి. కార్యకర్తలు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీతో నిలబడుతున్నారు, ఒకరిద్దరు ఎవరు పట్టించుకోవట్లేదు, అండగా నిలబడుతున్నారు, పోరాడుతున్నారు, దాంట్లో పార్టీకి ఎలాంటి దోకాలు. ఇది చాలా చూసాం ఇలాంటి వాళ్ళు, మాకేం అవుతుంది పార్టీకి. అయ్యా 2009 ఇష్యూ అది, 2014 తెలుగుదేశం పార్టీ గెలిచింది, ఇప్పుడు 2019 లో ఉన్నాం, ఆయన ఇంకా హ్యాంగ్ ఓవర్ లో ఉన్నాడు. రండి, అది కాదండి, మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఆ వెబ్సైట్ వెనకాల ఎవరున్నారు ఏంటని. నాకు ఎట్ట సమాధానం చెప్పాలి చెప్పు? ఏదో వెబ్సైట్ నడిపించాడు, ఎవరో బజార్ పైన పోయినాడు రాస్తాడండి ఆర్టికల్, దానికి లోకేష్ తప్పండి, ఇంక నేను ఏం చెప్తా దానికి సమాధానం?
ఎవరు ఎవరున్నారు చెప్పారు, పేర్లు ఎవరు, వాళ్ళు కూడా చెప్పారు, వెబ్సైట్ నడిపించి వాళ్ళు కూడా పెట్టారు. అవునమ్మా కృష్ణ పూర్చేనండి, వాళ్ళ వెబ్సైట్ లో స్పష్టంగా చెప్పారు కదా, వాళ్ళే ఫేస్బుక్ లో పెట్టారు, మాకు లోకేష్ తెలియదు. వాళ్ళు ఎప్పుడైనా కలిశారా, వాళ్ళతో ఒక ఫోటో ఉందా నాకు? అరే ఈ ఆరోపణలు చేస్తే నేను సమాధానం చెప్తా కూర్చోవాలా? హాలిదా హాస్టల్ కాపాడుకునేదానికి పార్టీ వీడు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలా? అరే ఎట్లా చెప్తారండి? డౌట్ ఎందుకు దాంట్లో? మిత్త క్వశ్చన్స్ కూడా తీసుకుందా స్వామి, నేను చెప్పా కదా క్లారిటీగా. ఇంకా ప్రశ్నలే ఆ టాపిక్ అది కాదండి. ఒక కార్యకర్త చనిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, దాని గురించి కూడా మారితే మంచిది కదా. ఇలాంటి నాయకులు వస్తారు పోతారు, కార్యకర్త చనిపోయాడు ఈరోజు, వాళ్ళు చీమ కొట్టినట్టు కొట్టలేదు ఈ ఆయనకి. దానికి నేను సమాధానం చెప్తా, చెప్పండి మీరే. ఇంత మాటలు మాడుతున్నారు, ఒక కార్యకర్త చనిపోతే వచ్చారు ఎవరన్నా పట్టించుకున్నారు ఎప్పుడన్నా? వీళ్ళు మాటలు వీళ్ళు నీతులు చెప్తారా పార్టీకి? సీనియర్లు ఎంతమంది ఉన్నారండి పార్టీలో? 7 సార్లు గెలిచిన ఉన్నారు పార్టీలు, గుర్తుపెట్టుకోవాలి. 82 నుంచి ఉంది పార్టీ, ఈ ఒక్కరి వల్ల ఇది కాదు, అది నేను చెప్పదలుచుకున్నాం. ఏంటండి ఇప్పుడు ఆయన వారం ఒక 10 రోజుల క్రితము ఎన్నికల ముందు అనుకుంటా వీడియో వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు నెట్టి తిట్టాడు, ఒకసారి మీరు ఆ వీడియో చూడండి, దాని గురించి ఆయన మాట్లాడితే బాగుంటుంది. ఎన్నికల ముందు తిట్టారు కదా, దాని గురించి మాట్లాడమనండి. ఎందుకు మాట్లాడలా? మొన్న రాసింది ఏంటి వాట్సాప్ మెసేజ్ ఏంటి అసలు? జగన్మోహన్ ఆయన అన్ని మాట్లాడారు, 18, 19 ఉన్నాయి అండి. అవునండి, కార్తిక్ కుటుంబానికి పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా వాళ్ళకి రాబోయే రోజుల్లో కూడా లీగల్ గా పోరాడడానికి అన్ని రకాలుగా మేము సహకరిస్తామని కూడా చెప్పాం, లాయర్ కూడా పెడతాం, అవసరమైతే ఢిల్లీ నుంచి కూడా లాయర్ తీసుకొస్తాం. ఎవరైతే కార్తిక్ ని వేధించారో, ఒక ఎస్ఐ గారు, అదేవిధంగా ప్రసాద్ అని ఒక వ్యక్తి ఎవరైతే వేధించారో, తప్పనిసరిగా వాళ్ళు నేను జైలుకు పంపించే వరకు నేనైతే వదిలేను, దాంట్లో సందేహమే లేదు. కావాలని అరాచకాలు చేశారు, సో దానికి న్యాయంగా మేము పోరాడతాం, ఇది లాజికల్ కంక్లూజన్ మేము తీసుకెళ్తాం. చెప్తా, తప్పనిసరిగా చెప్తా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చదివారో మీకు తెలుసండి? ఆయన బీఏనో బీకామ్ ఏదో చదివారంటారు, అది పాస్ అయ్యాడని తెలుసా మీకు? అసలు ఏం చదివాడో తెలుసానా? పేపర్ లీక్ లో ఇక్కడ దొరికాడు ఆయన, 10th క్లాస్ పేపర్ లీక్ ఏదో దొరికాడు ఆయన. ఇప్పుడు వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది దాని గురించి? మేమేమన్నా గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలి, కానీ ఆప్షన్ ప్రజలకి ఇవ్వండి, పేరెంట్స్ నిర్ణయిస్తారు ఇంగ్లీష్ మీడియం కావాలా తెలుగు మీడియం కావాలా అనేది పేరెంట్స్ నిర్ణయిస్తారు. ఆ ఆప్షన్ ఇవ్వమంటే పెద్ద ఎగతాళి చేస్తారు వీళ్ళు. అయ్యా నేను అమెరికాలో చదివాను, నేను ఇంగ్లీష్ మీడియంలో చదివాను, అమెరికాలో చదివాను, నేను ఒక 10వ అట్టి చేయొచ్చు, కానీ 42,000 కోట్లు దొబ్బలా నేను, 16 నెలలు జైలుకి వెళ్ళలేదు నేను. ఆయన ఏదో పెద్ద నీతివంతుడు లాగా సిబిఐకి కోర్టుకి వెళ్ళి ఇప్పుడు రావాలి జగన్, కావాలి జగన్ అని కోర్టు అంటుంది, దాని గురించి మాట్లాడమనండి. అది మాట్లాడకుండా ఏదో ఎవరు చదివారు, ఏ స్కూల్లో చదివారు, ఏ స్కూల్లో చదివారు అన్ని మాడతాం మేము. ఎస్ నేను ఎక్కడ చదివాను నాకు తెలుసు, నేను స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ తీసుకుని వచ్చాను, పై చదువు అమెరికాకి వెళ్ళాను, బాగా చదువు వచ్చాను, ప్రజలు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు రాజకీయాల్లో? డబ్బులు దొబ్బిదంగా వచ్చాడు ఆయన, నాన్న అడ్డం పెట్టుకుని బాగా లాగాడు కదా. మేము 100 కోట్లు అని చెప్పాం, సిబిఐ 42,000 కోట్లే దొరికింది సిబిఐకి, మిగతా 68,000 కోట్లు దొరకల, అది ఎత్తుకుతున్నారు ఇంకా 100 కోట్లు దొబ్బాడు ఆయన. ఆయన వచ్చి నీతులు చెప్తున్నాడు, మన చుట్టూ ఉన్న దొంగలు అన్నారు కదా ఆయన, ఏమని ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు
ఏటూ ఎవరు? జనరల్ సెక్రటరీ. జనరల్ సెక్రటరీ కదా ఆయన, విజయసారెడ్డి. సో పార్టీలో కూడా కమాండ్ క్లియర్, A1 ప్రెసిడెంట్, A2 జనరల్ సెక్రటరీ. వాళ్ళు వచ్చి నీతులు చెప్తున్నారు ఇప్పుడు దేశానికి, ప్రజలకి. ఏం చెప్తాం ఇంకా? ఇంగ్లీష్ మీడియం మనమే పెట్టాం. మున్సిపల్ స్కూల్స్ మనం పెడితే ఆనాడు దొంగ పేపర్ దొంగ ఛానల్ ఉంది కదా సాక్షి, వాళ్ళే రాశారు కదా, వ్యతిరేకంగా రాశారు కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కంపట్లేదు, ఆ రోజు రాశారు నీట్గా. మమ్మల్ని నేను ట్వీట్ కూడా పెట్టా, దాన్ని వ్యతిరేకంగా రాశారు. అసలు ఇంగ్లీష్ మీడియం ఎట్ట పెడతారు అని రాశారు. ఆ రోజు మంత్రి నారాయణ గారు హౌస్ లో చెప్పారు, నేను ఆ హౌస్ లో, ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ మంది ఆప్ట్ చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ రేట్ కూడా ఎక్కువ ఉంది, తప్పనిసరిగా అమలు చేయాలి. దాని చాలా చర్చ జరిగింది హౌస్ లో. అప్పుడు లేరు కదా వీళ్ళు హౌస్ లో, ఇంట్లో పడుకుంటా ఉంటాయి. హౌస్ లో ఉంటే అన్ని తెలిసేది, ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆప్షన్ ఇవ్వమంటున్నాం, ఏమైనా ఆప్షన్ ఇవ్వండి, రుద్దద్దండి పిల్లల పని, రుద్దదు, ఆప్షన్ ఇవ్వండి. ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే తీసుకుంటారు, తెలుగు మీడియం తీసుకుంటే తెలుగు మీడియం తీసుకుంటారు. ఆప్షన్ ఇవ్వమంటే అదొక దానితో చెప్తారు లేదు అట్లుంది. అయ్యా ఇద్దరు ఎవరిపైనైతే కేసులు ఉన్నాయో, ఎవరికైతే భూమి సమస్యలు ఉన్నాయో వాళ్ళు పార్టీ వీడి వెళ్తున్నారు. ఈరోజు కార్యకర్తలు ఎవరు ఎక్కడ పార్టీ మారట్లా, మీరు ఒకసారి గమనించండి. ఈరోజు ఎప్పుడు లేని విధంగా 5.5 నెలల్లో ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకతను వచ్చింది. ఇసుక దగ్గర నుంచి మన అదేవిధంగా అన్ని ఏరియాలో నెగిటివ్ వచ్చింది. మీరు చూస్తే ఒక్క సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు అవట్లా, ప్రజాప్రతినిధులు, వైకాపా ప్రజాప్రతినిధులు ప్రజల్లోకి వెళ్ళట్లేదు కదా, మీరు గమనించారా? వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరన్నా భయపడిపోతున్నారు ప్రజల్లోకి వెళ్తే ఏంటి మా పరిస్థితి అని. వాళ్ళే చెప్పారు కదా డిఆర్సీ మీటింగ్ లో, శాసనసభ్యులు మంత్రులు నిలదీశారు, వైకాపా శాసనసభ్యులు వైకాపా మంత్రుల్ని నిలదీశారు. ఇట్లయితే మునిగిపోయాం, ఇప్పటికీ మునిగిపోయాం. ప్రజలకు ఎట్ల ఇవ్వమంటారు, ఎక్కడ పనులు జరగట్లా, ఇంతమంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, ఇసుక కొరత ఉంది, ఒక్క సంక్షేమ కార్యక్రమం సక్రమంగా అమలు అవట్లా, అన్న క్యాంటీన్ పోయింది, పెళ్లి కానుకలు పోయినాయి, పండగలకి ఇచ్చిన కానుకలు పోయినాయి, చంద్రన్న బీమా పోయింది, అన్ని సంక్షేమ కార్యక్రమాలు చూస్తాడు. ఇంక మాన్బడు ఎట్టు కలుస్తాడు? ఒక ఛాన్స్ సీఎం అండి, ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, అయిపోయింది అక్కడితో. మీరు ముందుగా వచ్చి ఫోన్ చేసినట్టున్నారు నాయన, విన్నా ప్రశ్న? అవును ఎవరు అని అడిగింది. అది కాదు, మీరు ఏ ఛానల్ అన్నా అని? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆ విషయం చాలా స్పష్టంగా చెప్పింది, అది కరెక్ట్ కాదు, ఆ జియోని రద్దు చేయాలి. దాంట్లో చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ తన వైఖరి స్పష్టంగా మేము చెప్పేశాం, మా వైఖరి మేము స్పష్టంగా చెప్పాం, దాంట్లో అంబిగ్యూటీ లేదు మాకు. ఇది రాజ్యాంగం విరుద్ధం. ఈ రోజు ప్రజాప్రతినిధుల మీద దొంగ కేసులు పెడుతున్నారండి, నేను చెప్పాను, చదవండి, 18 మంది పేర్లు కూడా చదివాను. దొంగ కేసులు పెడుతున్నారు, కార్యకర్తల మీద దొంగ కేసులు పెడుతున్నారు. ఇంక మిగిలింది మీరు, నెక్స్ట్ జడ్జిలు. మీ పైన దొంగ కేసులు పెట్టారు, రేపు కొత్త చట్టం తీసుకొచ్చి జడ్జిల మీద కూడా కేసులు పెట్టొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే పరిస్థితికి వచ్చాడు అని. అలా ఉంది ఈరోజు. అందుకే మన అందరం పోరాడాలి, యూట్యూబ్ ఫేస్బుక్ కాకుండా బయటకు వచ్చి మన అందరం పోరాడాలి అంశాల మీద. అంటే చాలా ఇబ్బంది పడతాం, అంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల్ని వారు మళ్ళీ ఇచ్చడానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. ముందల ఆయన రాజీనామా చేయమని సార్, పార్టీకి నేను ఇది పార్టీ అది అని ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి రాజీనామా చేయలేకపోతున్నాడు. ఎందుకు ఎందుకు భయపడుతున్నాడు గెలవడని? అది రాజీనామా చేయమని, ముందర రాజీనామా చేస్తే అన్ని బయటకు వస్తాయి కదా, ఇన్ని నీతులు చెప్తే చేయకపోతే. లేదండి, పార్టీ తీసుకుంటుంది చర్యలు, ఎన్నిక చెప్పారు పార్టీ తీసుకుంటుంది.
మన అధ్యక్ష వారు నిర్ణయం తీసుకుంటారు నాకు సందేహం. నాకు ఐడియా లేదు, ఇక్కడ రోజంతా మీతోనే ఉన్నా కదా వెళ్ళొచ్చు వచ్చిండొచ్చు. నేను పార్టీని అంటే టీడీఎల్పి మీటింగ్ కూడా జరిగింది, పార్లమెంట్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది కదా. ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి అసలు ఇంక ఎమ్మెల్యే కట్టుకొని సాగుతున్నాడండి ఆశ్చర్యం. కొంచెం చెప్పు రాజీనామా చేయాలి కదా, చేయకపోతే ఎట్లా? ఓకేనా? ఓకే.